Namaskaram. Durdarshan Yadagiri Vartha Vishleshana Karyakramaniki Swagatam. Inati Vartha Vishleshana Karyakramamlo Palgonadaniki Pramukha Senior Journalist Alage Rajakeeya Samajika Amshala Visheshakulu Dilip Reddy Garu Studioki Vacharu Varito Vartha Vishleshana Karyakramani Konasaginche Munduga Inati Dinapatrikaloni Mukhyamaina Vartalni Okasari Parishilidam Munduga Inadu Kallola Corona దేశంలో మళ్లీ వేయికి పైగా కరోనా మరణాలు రోజు రోజుకు ఉధృతమవుతున్న మహమ్మారి వణుకుతున్న గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కార్యాలయాల్లో కలకలం కోవిడ్తో ఉన్నతాధికారులు ఉద్యోగులు సతమతం మూడో వంతు రోగులు ఆసుపత్రుల్లో ఉన్నారు కొత్తగా 2157 కోవిడ్ కేసులు మరో 8 మరణాలు సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల రద్దు 12వ తరగతి పరీక్షల వాయిదా అదే బాటలో రాష్ట్రం 10 పరీక్షల రద్దుకే మొగ్గు ఇంటర్ ద్వితీయ పరీక్షల వాయిదా మొదటి ఏడాది విద్యార్థులందరినీ పాస్ చేసే యోచనలో ప్రభుత్వం అభివృద్ధిని చూసి ఓటేయండి అనుముల బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 4 రోజుల పాటు వర్షాలు పలు జిల్లాల్లో గాలులు వడగండ్లతో పంటలకు నష్టం ఆర్థిక నిరగాలపై పోలీస్ శాస్త్రం ఎథికల్ హ్యాకింగ్ తో గుట్టురట్టు ఇక సాక్షి విషయానికి వచ్చినట్లయితే ఆదమరిస్తే అంతే మరో మహారాష్ట్ర అయ్యే ప్రమాదం డిఎంహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టంగా పేర్కొన్నారు కుటుంబ సభ్యులకు వ్యాపించకుండా ఇంట్లో కూడా మాస్కును ధరించాలని ఆయన సూచించారు అట్లాగే టీచర్ల భర్తీ ఏ విధంగా చేయాలి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా ఉండదా దీనికి సంబంధించి మంత్రి కీలకమైన ప్రకటన చేశారు ఉపాధ్యాయ నియామకాలకు ఒకే పరీక్ష ఉంటుందని మంత్రి స్పష్టంగా చెబుతున్నారు విమానాల గ్యారేజ్ రాష్ట్రంలో జిఎంఆర్ ఏరోటెక్ ఎయిర్ ఇండియా సర్వీసింగ్ సెంటర్లు మధ్యప్రాచ్యం ఆగ్నేయాసియా దేశాల అవసరాలు కూడా తీర్చే అవకాశం ఇప్పటికే అంతర్జాతీయ పెట్టుబడులతో ఏరోస్పేస్ హబ్గా హైదరాబాద్ రూపాంతరం దాల్చిందనే వార్తలలో సాక్షులు మనం ప్రధానంగా గమనించవచ్చు ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈ పంచాయతీలో నెంబర్ వన్ ఐటీ అమలులో తెలంగాణకు అవార్డు ఇంటి అనుమతులు పన్నుల చెల్లింపులో పారదర్శకత ఇటీవలే పంచాయతీరాజ్ శాఖకు 12 పురస్కారాలు లభించిన వైనాన్ని ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు అలాగే త్వరలో కొత్త కార్లు అర్హులకు పింఛన్లు కూడా ఇస్తాం కోడ్ ముగియగానే ఖాళీలో భర్తీ చేస్తాం అని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చినట్లయితే లెక్కలేని మరణాలు భోపాల్లో వందల మృతదేహాలకు అంత్యక్రియలు ఉధృతంగా ఉన్నట్టు కరోనా మహారాష్ట్ర సరిహద్దులో కరోనా విస్తృతంగా వ్యాపిస్తోంది బోర్డర్ జిల్లాల్లో 20% దాటిన కోవిడ్ పాజిటివ్ రేటు అట్లాగే ప్రాణరక్షణకే టీకా విదేశీ టీకాలతో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డితో ఇంటర్వ్యూ ప్రధానంగా ప్రస్తావించారు అలాగే జీవీజీ కృష్ణమూర్తి ఇక లేరు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా తనదని ముద్ర వేసిన జీవీజీ కృష్ణమూర్తి వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు అట్లాగే ఆ 5 పరీక్షలు అందుబాటులోకి తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో చేయాలని నిర్ణయం ఇప్పటిదాకా ఇవి ప్రైవేట్లోనే కొనసాగించారు అయితే ఈ ఉచిత టెస్టులతో ఊరట లభించే అవకాశం ఉందని స్పష్టంగా దీంట్లో ఆంధ్రజ్యోతిలో మనం గమనించవచ్చు ఇక వార్తల్లోని ముఖ్యమైన విశేషాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే దిలీప్ రెడ్డి గారు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం అండి నమస్కారం ముఖ్యంగా కల్లోల కరోనా విరుచుకుపడుతోంది దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కూరలు చాస్తోంది మహమ్మారిలా ప్రజలపై విస్తృతంగా విరుచుకుపడుతున్న వైనాన్ని అన్ని దినపత్రికలు ఈరోజు ప్రధానంగా ప్రస్తావించాయి మరి ఎందుకని ఈ స్థాయిలో కరోనా మరోసారి సెకండ్ వేవ్ పేరుతో విజృంభిస్తోంది దీని కారణాలని పూర్వాపరాలను ఎట్లా చూడాలి ఒకటని కాదు దానికి అనేక అనేక కారణాలు ఉన్నాయి గత 10-15 రోజులుగా మనం గమనించినట్టయితే ఈ సెకండ్ ఉధృతి ఏదైతే రెండో ఉధృతి ఏదైతే ఉందో అది చాలా తీవ్ర స్థాయిలో రావడం ముఖ్యంగా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో గమనించినట్టయితే మహారాష్ట్ర ముఖ్యంగా మొదటి నుంచి కూడా మహారాష్ట్ర దయనీయంగా ఉంది పరిస్థితి ఇది అన్ని చోట్ల క్రమక్రమంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్నింటిలోకి కూడా మధ్యప్రదేశ్ కానివ్వండి రాజస్థాన్ గుజరాత్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లేటెస్ట్గా చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది దీనికి ఎందుకంటే వైరస్ ఉత్పరివర్తనాలు మార్చుకున్న తర్వాత దాని లక్షణం కూడా మారింది సిమ్టమ్స్ కూడా ఇదివరకట్లాగా జ్వరం రావడం దగ్గు రావడం అని కంపల్సరీగా వస్తున్న సిమ్టమ్స్గా లేవు బాడీ పెయిన్స్ రావడము షార్టెస్ట్ టైం లోపల పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడము లంగ్స్లో న్యూమోనియా ఫామ్ కావడము చాలా సమయం ఇవ్వకుండానే కోలుకోవడానికి అవకాశం లేకుండానే మరణాలు సంభవిస్తూ ఉన్నాయి కనుక దీనికి మొదటి నుంచి చెప్తున్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ క్యూర్ అని చెప్తున్నా కూడా
సమాజంలో పౌరుల వైపు నుంచి జరుగుతున్న నిర్లక్ష్యమే ప్రధాన కారణం అండి మిగతా అన్నిటికంటే కూడా. ఎందుకంటే ఒకవైపు వ్యాక్సిన్ వస్తుంది, ఇంకొక వైపు ట్రీట్మెంట్ కి మనం ఒక ఒక స్టేజ్ ఉంటుంది. మనం యూరోప్ లో చూసినాము, అమెరికాలో చూసినాము, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చూసినాము. ఒక దేశం యొక్క వైద్యపరమైన సామర్థ్యానికి మించిన స్థాయికి వెళ్లిపోతే కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. మనం ఆ స్థితికి రాకుండా జాగ్రత్త పడాలనే ఎర్లీగా లాక్డౌన్ చేసి 130 కోట్ల భారతీయులు ఉన్న దేశంలో పౌరులు అంత త్యాగం చేసి చేసిన దాన్ని కూడా నిష్ఫలమయ్యే పరిస్థితి ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ తోటి వచ్చింది. ఈ సెకండ్ వేవ్ రావడానికంటే ముందు మీరు జనవరి వరకు నోటీస్ చేసినా కూడా మనుషుల్లో ఎంత నెగ్లిజెంట్ అయిపోయింది. ఇంకా కరోనాది ఏముంది, కరోనా ఏం ప్రభావం లేదట, 80% 85% మంది ఇంట్లో ఉండి ఆసుపత్రికి వెళ్ళని అవసరం లేకుండానే ట్రీట్మెంట్ అయిపోతా ఉంది. ఇట్లాంటి ఒక తేలిక భావం రావడం, మాస్కులు కూడా ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, చిన్న చిన్న ఈవెంట్స్ అవసరం లేని ఏది, మనం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో తీవ్రంగా ఉన్నప్పుడు, ఏది మొదటి వేవ్ లో తీవ్రంగా ఉన్నప్పుడు పాటించిన కనీస జాగ్రత్తలు కూడా కార్యక్రమాల విషయంలో కానీ పబ్లిక్ ఒకచోట గ్యాదర్ అవి ఏ విషయంలో అయినా కూడా. అయితే మీరు జాగ్రత్తల విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రాణరక్షణకు టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది, ఎంతగానో దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చని శ్రీనాథ్ రెడ్డి చెబుతున్నారు. మరో 3 నెలలు జాగ్రత్తగా ఉన్నట్లయితే మనం కోవిడ్ను అధిగమించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఆ అంశాన్ని ఏ కోణం నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉంది? మనం మొదటి నుంచి చెప్తున్నామండి, టీకా రావాలి, టీకా తీసుకోవాలి, అందరికి కూడా ఈ వ్యాక్సినైజేషన్ అనేది జరగాలి అనేది కోరుకుంటున్నాం మనం. దానివల్ల ఏమవుతుంది అంటే నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. చాలా మంది ఏమంటున్నారంటే ఒక అవగాహన లోపం, ఏది వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వ్యాక్సిన్ 2వ డోస్ తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వచ్చింది. ఎందుకు రాదండి? వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత పరీక్ష చేసినప్పుడు పాజిటివే వస్తుంది. వైరస్కి ఏమన్నా తెలుసా, ఈ మనిషికి వ్యాక్సిన్ అయింది కనుక నేను వెళ్ళొద్దు ఈయన శరీరంలోకి, అట్లే ఉండదు. టెస్ట్ చేసినప్పుడు వైరస్ ఉంటే పాజిటివే వస్తుంది. కానీ ఉద్దేశం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి, సమర్థంగా పోరాడతాయి, కనుక దాన్ని డిఫ్యూజ్ చేస్తాయి, వైరస్ ఇంపాక్ట్ ఉండదు అని వ్యాక్సిన్ చేస్తాం మనం. మరో ముఖ్యమైన కీలకమైన విషయం, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి, మరో మహారాష్ట్రని తెలంగాణని కానివ్వద్దని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. ఈ కీలకమైన దశను ఎట్లా చూడాలి? అక్కడ వాళ్ళు పరిశీలించినారు. ఇప్పుడు వేరే స్టేట్లలో తక్కువ కేసులు ఉన్న చోట ఫ్యామిలీలో భర్తకు వచ్చి భార్యకు రాకపోవడం, పిల్లలకు రాకపోవడం, లేకుంటే వృద్ధులకు వచ్చి చిన్న వయసు వాళ్ళకు, మధ్య వయస్కుల వాళ్ళకు రాకపోవడం, ఇట్లాంటి కేసులు చూసాం. కానీ ఈ కుప్పలు తిప్పలుగా వస్తున్న చోట అందరికీ వస్తూ ఉంది. అటువంటి టైంలో కుటుంబంలో కూడా ఇటువంటి భద్రతా చర్యలు కనుక తీసుకున్నట్టయితే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ కాకుండా ఆగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనం ఒకరిని ఐసోలేట్ చేసి ఇంకొకరిని యాక్టివిటీలో ఉంచవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకోమని చెప్తున్నారు. కానీ ఇది ఓవరాల్గా అందరూ కూడా సామాజిక బాధ్యత కింద భావించి ఈ మినిమం ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బిహేవియర్ అంటారు, ఏది మన కోవిడ్ యాప్ట్ బిహేవియర్, ఆ పద్ధతిని అలవర్చుకొని ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటే చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అది లోపించడం వల్లనే ఈ తీవ్రత వచ్చింది అని నేను అభిప్రాయం. అయితే కోవిడ్ తరుణాన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఒక అవకాశంగా తీసుకుంటున్నాయి అనేటువంటి వార్త ప్రధానంగా ప్రబలంగా వినిపిస్తోంది. కార్పొరేట్ సంబంధించినటువంటి ఆసుపత్రులు ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి వాదన కూడా ప్రజల్లో విస్తృతంగా ఉంది. అలాగే బెడ్లను బ్లాక్ చేసి ఎక్కువగా వసూలు చేస్తున్న వైనాన్ని కూడా మనం గమనిస్తున్నాం. మరి కార్పొరేట్ ఆసుపత్రుల మాయాజాలాన్ని ఈ తరుణంలో ఎలా చూడాలి? అంటే ఒకటండి, కార్పొరేట్ ఆసుపత్రుల మీద విమర్శ చేయొచ్చు, కానీ ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వైద్యం చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఎంతమంది పేషెంట్లు ఉంటే ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎక్కడ బెడ్ స్ట్రెంత్ ఉంది, ఎక్కడ పబ్లిక్ ప్రిఫర్ చేసి పరిగెడుతున్నారు, లక్షల రూపాయలైనా కట్టడానికి ఎందుకు సిద్ధమవుతున్నారంటే ప్రాణానికి అంత విలువ ఉంది. మరి ప్రాణానికి అంత విలువ ఉన్నప్పుడు ఈ మహమ్మారి ఆల్ ఆఫ్ సడన్ ఓవర్ నైట్ రాత్రికి రాత్రి వచ్చింది కాదు, సంవత్సర కాలంగా వేధిస్తూ ఉంది. కానీ ఈ లోపున ప్రభుత్వాలు కార్పొరేట్ హాస్పిటల్స్ తోటి కానీ వాళ్ళ ఫంక్షనింగ్ తోటి కానీ ఒక నెట్వర్కింగ్ ఏర్పాటు చేసి ఏ హాస్పిటల్లో ఎంత బెడ్ స్ట్రెంత్ ఉంది, ఎంత కోవిడ్ కోసం కేటాయించిన అవైలబిలిటీ ఎంత ఉంది, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఇప్పుడు నెట్వర్కింగ్, ఇవాళ ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీని అప్డేట్ చేసుకుని అన్నింటినీ మానిటర్ చేసేదానికి ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే ఆసుపత్రుల్లో కూడా వసతి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. పెంచాలి, బెడ్ స్ట్రెంత్ పెంచినారండి, ఇప్పుడు టిమ్స్ ఉంది, టిమ్స్ లో అంత ఉంది, మరి అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇవాళ గాంధీలో ఎంత ప్రెజర్ ఉంది
ఉంది, టిమ్స్ లో ఎంత ప్రెషర్ ఉంది, ఆలోచన చేయండి. ఆ బెడ్స్ ఎందుకు ఇప్పుడు పబ్లిక్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే, ఇప్పుడు మన దగ్గరే కాదు, ఇరు పొరుగు రాష్ట్రాలు కూడా ఇవాళ ఒక 10-12 ప్రధానమైనటువంటి రాష్ట్రాలు మెట్రోపాలిటన్స్లలో వాళ్ళ దగ్గర ఉన్న ఆక్సిజన్ అండ్ ఐసీయూ యూనిట్ ఉన్న బెడ్ స్ట్రెంగ్త్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆక్యుపై అయింది. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, దీన్ని మనం ఎదుర్కోవడానికి కేవలం పౌరుల చైతన్యం పరంగానే కాకుండా ప్రభుత్వాల కంబాట్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, పోరాడే తత్వం, దానికి అవసరమైన సాధన సంపత్తిని ఎట్లా సమకూర్చుకున్నారు, సంవత్సరంలో మనం ఎట్లా అలర్ట్ అయినాం అనేది సమీక్షించుకోవాల్సిన అవసరం. అయితే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి కీలకమైన ప్రకటన చేశారు నిన్న. నూతన విద్యా విధానం అనేది భవిష్యత్ అవసరాలకు స్పష్టంగా ఉపయోగపడుతుంది, ఈ విధానం భావితరాలకు ఎంతగానో మేలు చేకూరుస్తుందని చెప్తున్నారు. మరి ఈ విద్యా విధానాన్ని అట్లాగే ప్రధానమంత్రి చేసిన కీలకమైన వ్యాఖ్యని ఏ కోణంలోంచి చూడాల్సిన అవసరం ఉంది? అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది కీలకమైన ప్రతిపాదన ఉన్నాయి దాంట్లో. కానీ ఒక విస్తృతమైన చర్చ జరిగి రాష్ట్రాలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్య రాష్ట్రాల సబ్జెక్ట్, కానీ కేంద్రం ఒక విధానం ఇస్తున్నప్పుడు పూలదండలో దారంలాగా ఈ విధానం ఆధారంగానే దాంట్లో మంచి మంచి ప్రతిపాదనలు ఉన్నాయి. దాని కేటగిరీ, దాని డివిజన్ కానివ్వండి లేకుంటే సెక్టోరియల్గా మార్చి ప్రాథమిక ఏది, మాధ్యమిక ఏది, సెకండరీ ఏది అని ఆ ఇయర్స్ని డివైడ్ చేసిన తీరు కానీ లేకుంటే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నారు. అది అన్ని స్థాయిల్లో, అట్లాగే వృత్తిపరమైన ఇప్పటివరకు ఏంటంటే ఇండస్ట్రీకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మధ్య చాలా గ్యాప్ ఉండేది. దాన్ని పూడ్చడానికి 8-9 తరగతుల స్థాయి నుంచి కూడా వృత్తి విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం, ఎందుకంటే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రోడక్ట్కి ఇవాళ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజనీర్స్ రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ వాళ్లలో ఎంప్లాయబిలిటీ పరిశీలిస్తే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 15-16%. 100 మంది ఇంజనీర్లు వస్తే 15 మందికి మాత్రమే ఉద్యోగార్హత ఉన్నది అని అంటే మన విద్యా విధానం ఎంత చెత్తగా ఉంది అని. దాంట్లో అన్ని స్థాయిల నుంచి, ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా స్థాయి వరకు కూడా వాళ్ళు కొత్తగా ప్రతిపాదించిన అంశాలని కన్విన్స్ చేసి రాష్ట్రాలను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక ఉమ్మడి ప్రాతిపదికన కనుక పోయి దాన్ని అమలు చేసి ఫలితాలు సాధిస్తే ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే ప్రధానంగా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ముఖ్యంగా విద్యా విధానాన్ని ఏ విధంగా సమన్వయించాలి, దీనికి సంబంధించి ఈ విద్యా విధానంలో ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి? ఈ విద్యా విధానంలో ప్రధానంగా ఏముందనంటే విద్యార్థులు ఏ మేరకు వాళ్లకు నిర్దేశించిన పాఠ్యాంశాలని అవగతం చేసుకుంటున్నారనే ఇంటర్ఫేస్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ ఎక్కువ అవకాశం కల్పించినారు. అట్లాగే ఒకడు డిగ్రీ చేస్తూ ఒక సంవత్సరం డిగ్రీ చేసినాడండి, సడన్గా ఎక్కడో ఉపాధి అవకాశం వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళినాడు, డిస్కంటిన్యూ చేసి మళ్ళీ వచ్చి రెస్ట్ ఆఫ్ ద 2 ఇయర్స్ కూడా ఈ కెన్ కంప్లీట్ హిస్ డిగ్రీ. ఇట్లా కొన్ని ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు చేసినారు. కానీ నేను అనేది ఏంటంటే వీటిని ఏకపక్షంగా రుద్దకూడదు, రాష్ట్రాలను కూడా కన్విన్స్ చేయాలి, సంప్రదింపులు చేసి రాష్ట్రాలు కూడా అంతే చిత్తశుద్దితోటి అమలు పరచడానికి సిద్ధం అయితేనే అది కార్యాచరణ సాధ్యమే. అట్లాగే కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 10 పరీక్షలు రద్దు చేయాలనే యోచనలో ఉన్నాయి. అయితే నిర్దేశిత ప్రమాణాల ఆధారంగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ పరిణామాల్ని, ముఖ్యంగా విద్యా సంవత్సరం అతలాకూతలు ఉన్నటువంటి తరుణాన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు ఒకటండి, విద్యా సంవత్సరం ఏడాది పొడుగున ఎట్లా సాగిందో చూడండి. మీరు ఎట్లా మనం ఫిజికల్గా క్లాసెస్ కండక్ట్ చేసినామా, లేకుంటే హైబ్రిడ్ టైప్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేసినామా, లేకపోతే అన్ని ఆన్లైన్లోనే కండక్ట్ చేసినామా, ఆన్లైన్లో రిసెప్షన్ ఎంత ఉంది, ఎంతమందికి సెట్స్ అవైలబిలిటీ ఉంటాయి, యూనిట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వాటిలో వాళ్ళ గ్రాస్పింగ్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఇవేవి ఆలోచించకుండా పరీక్ష విధానం మాత్రం గతంలో జరిగినట్టు జరగాలి అంటే కుదరదు. ఇవాళ ఉన్న పరిస్థితులు వాయిదా వేయడానికి ఆస్కారం ఉంది, వాయిదా వేయడంలోనే సమంజసం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం సెకండ్ వేవ్లో గమనించిన మొదటి దానితో పరిశీలిస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ చాలా చోట్ల మ్యాసివ్గా 30 మందికి 40 మందికి 50 మందికి పాజిటివ్ కేసులు రావడం, ఇది తొలి ఫేజ్లో లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పరీక్షలు అక్కడ గ్యాదర్ కావడము, వాళ్ళని టెన్షన్ గురి చేయడము అనే దానికంటే పరీక్షలు లేకుండా పోవడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఏ ఆన్లైన్ పద్ధతిలో అయితే పాఠ్యాంశాలు బోధించినారో
తద్వారానే అదే పద్ధతిలో కనుక వాళ్ళ నాలెడ్జ్ని అసెస్ చేసి ఈ సంవత్సరం ఎట్లాగూ ఈ విద్యా సంవత్సరం ఒడిదొడుకులతోటే సాగింది. కనుక వాటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ప్రమాదం మరింత విజృంభించకుండా వాళ్లకు చిరు జీవితాలు అవి. మనం మొదటి వేవ్ తోటి సెకండ్ వేవ్ తోటి కంపేర్ చేసి చూస్తే సెకండ్ వేవ్లో చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా 10 సంవత్సరాల 15 సంవత్సరాల మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది వైరస్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫిజికల్గా పరీక్షలు నిర్వహించుకోవడం అంత సమంజసమైంది కాదు. బహుశా మిగతా రాష్ట్రాలు కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న 10వ తరగతి 11 12 చేస్తున్నారు కనుక అది ఆ దిశలోనే వెళ్తుందని అనుకోవడంలో తప్పు లేదు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సంబంధించి నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమల బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధిని చేసి చూసి స్పష్టంగా ఓటేయండి, మీరు ఆగమాగం కావద్దు, ముఖ్యంగా విచక్షణతో నిర్ణయించుకోండి, అట్లాగే మరోవైపు త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, పింఛన్లు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నారు. మరి ముఖ్యమంత్రి బహిరంగ సభను ఎట్లా చూడాలంటారు? ముఖ్యంగా విపక్షాలు స్పష్టంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు విమర్శిస్తున్నాయి, మరి ప్రతిపక్షాల కోణాల నుంచి కూడా ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ఎవరైనా పాలక పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రతి ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ పద్ధతులు విధానాలని ప్రజలకు విడమర్చి చెప్పడం, ప్రజలు ఏ మేరకు వాటిని విశ్వాసంలోకి తీసుకుంటున్నారు, ప్రభావితులు అవుతున్నారు, మాటల్ని నమ్ముతున్నారా నమ్మట్లేదా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎప్పుడు పాలకపక్షం ఉన్నా దాంట్లో ముఖ్యమంత్రే కేంద్రకంగా ఉంటారు, ముఖ్యమంత్రే ప్రకటనలు చేస్తారు, జరిగిన అభివృద్ధిని చెప్తారు, జరగబోయే వాటి విషయంలో నిర్దిష్టమైన హామీలు ఇస్తారు, వాటికి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు అనే దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఫలితాలు వచ్చే వరకు మనం ఇవన్నీ రెండు పక్షాల నుంచి సమానంగానే కొంచెం తేడాతోటి ఉన్నీస్ బీస్ ఫరక్ అని అంటారు. అట్లా ప్రతిపక్షాల వాదన కరెక్టే అనిపిస్తుంది, ఇంకొక వైపు పాలకపక్షం చేసే వాదన కరెక్టే అనిపిస్తుంది. కానీ నిజంగా దాన్ని ప్రజలు ఏ మేరకు స్పందించారు అనేది మనం ఫలితాలతో చూడాల్సింది. అయితే లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన మంత్రి చేశారు. ఒకే పరీక్ష ఉంటుందని చెప్తున్నారు. మరి ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అవలంబించాలి? వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ ఉందండి, వాళ్ళకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ అని ఒకటి అన్నారు. ఇంతకుముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ అని ఒకటి అన్నారు. టెట్ ఒక టెట్ ఒక 6 మంత్స్ గ్యాప్ తోటి ఇంకొక టెట్ అట్లా 2-3 టెట్లు కూడా నిర్వహించినారు. అవి ఒకసారి ప్రామాణికంగా తీసుకున్నట్టయితే ఒకసారి టెట్ ఎలిజిబుల్ అయిన వాడు ఎప్పటి వరకు, ఇప్పుడు మనం జీఆర్పీ టెస్ట్ లాంటి రకరకాల టోఫెల్ టెస్ట్ అట్లాంటివి దానికి ఒక నిర్దిష్టమైన కాలం ఉంటుంది. ఒకసారి నువ్వు ఐఎల్స్ పాస్ అయితే 3 సంవత్సరాల వరకు అది వర్తిస్తుంది. అట్లాగే ఏ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినా, ఇప్పుడు అభివృద్ధి చెందిన యూరప్ లాంటి దేశాల్లో చూస్తే ఏ డిగ్రీ అయినా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా తీసుకొని రా, కానీ ఉద్యోగార్హతకు సంబంధించిన ప్రామాణికమైన పరీక్ష ఒకటి ఉంటుంది. ఆ పరీక్షలో క్వాలిఫై అయినవాడు ఆ కాగితం తీసుకొని ఏ ఉద్యోగానికైనా వెళ్తాడండి, అది ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ లేదు గవర్నమెంట్ జాబ్ కానీ. అట్లా టీచర్లకు ఇంత పెద్ద సంఖ్యలో టీచర్లు రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఇన్ని వివిధమైన బీఎడ్ చేసి వస్తాడు, ఎంఎడ్ చేసి వస్తాడు ఒకరు, లేకుంటే టీచర్ ట్రైనింగ్ చేసి వస్తాడు ఒకటి, భాషా ప్రాతిపదికన టెస్ట్ చేసి వస్తాడు, వీటన్నిటికీ ఒక కామన్ టెస్ట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి వీడు ఉత్తీర్ణుడు అయినాడంటే సంవత్సరం వరకు వచ్చే రిక్రూట్మెంట్స్కో, 2 సంవత్సరాలకు వచ్చే రిక్రూట్మెంట్స్కో, 3 సంవత్సరాలకు వచ్చే వేకెన్సీ ప్రకారం రిక్రూట్మెంట్స్కో వీళ్ళని అర్హులు అనాలి. అప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అంతేగాని గడిగడికి బుద్ధి పుట్టినప్పుడు మనకు వేకెన్సీలు వచ్చిన సడన్ గా ఒక టెస్ట్ చేస్తా అంటే ఏజ్ పైన పడుతున్న వాళ్ళకి, ఇప్పుడు 58 నుంచి 61కి మార్చినారండి, 3 సంవత్సరాల పాటు రిక్రూట్మెంట్ ఉండవు. అటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాల్లో 33, 34, 35 ఆ వయస్సులో ఉన్న వాళ్ళు ఎక్స్పైరీ అయిపోతుంటది వాళ్ళ అవకాశాలు. అట్లాంటి టైంలో వాళ్ళు ఎంత టెన్షన్ గురవుతారు? ఇవన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుని ఏ కామన్ టెస్ట్ అయినా ఒకటి ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టి దాన్నే ప్రాతిపదిక చేసుకుని మిగతా రిక్రూట్మెంట్స్ అనేది జరపాలి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన విధానం. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక నేరాల అంచనా విషయంలో పోలీసులు వినియోగించుకున్న వైనాన్ని స్పష్టంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఆర్థిక నేరస్తుల అక్రమాలని అడ్డుకునేందుకు హైదరాబాద్ పోలీసులు కొత్త పందాన్ని అనుసరిస్తున్నారు. ఎథికల్ హ్యాకింగ్ తో గుట్టు రట్టు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మరి ఈ టెక్నాలజీని ఏ విధంగా పోలీసులు వినియోగించుకోవాలి, దీనివల్ల ఎటువంటి సత్ఫలితాలు సమీప భవిష్యత్తులో చేకూరే అవకాశం ఉంది? ఇవాళ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిందండి. మన హైదరాబాద్ తీసుకుంటే మన దగ్గర ఉన్నంత స్ట్రెంగ్త్ సీసీ కెమెరాలు దేశంలో ఏ ప్రధాన నగరంలో కూడా లేవు. టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక నేరం చేసి నేను తప్పించుకోగలను దర్జాగా అని ఒక 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద ఒక దొంగ భావించినట్టుగా ఇవాళ ఏ నైపుణ్యం కలిగిన దొంగ కూడా భావించలేని పరిస్థితి. ఎందుకంటే ద హ్యాండ్స్ ఎక్స్టెండెడ్ ఆఫ్ లా, ఒక చట్టం యొక్క చేతులు ఎంత విస్తృతంగా ఉన్నాయి ఇవాళంటే టెక్నాలజీ సపోర్ట్ వల్ల సాధ్యమవుతుంది. నేనేమంటాను, సైమల్టేనియస్లీ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం, సామాజిక అసమానతలు తొలగించడం, ఒకడు దొంగతనం చేయాల్సిన ఒకడు నేరం చేయాల్సిన పరిస్థితి రాకుండా
ఈ సమాజాన్ని ఎట్లా మెరుగుపరచాలి అనేది సైమల్టేనియస్గా ఒక ఈ సమాజాన్ని ఒక ల్యాబొరేటరీ కింద కన్వర్ట్ చేసుకొని అట్లాంటి పరీక్షలు అట్లాంటి పథకాలు అట్లా అసమానతలు ఆర్థిక అసమానతలు తగ్గించే చర్యలు ఇవి మానసికమైన ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. అవి కూడా సైమల్టేనియస్గా చేయాలి. నేను సైన్స్ని ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ సైన్స్ హ్యాస్ టు బి శాస్త్ర విజ్ఞానాన్ని కూడా నేర పరిశోధనలో వినియోగించాలి. ఆర్థిక నేరాలు ముఖ్యంగా మామూలు బాడీలీ అఫెన్సెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ అంటే ఇద్దరో ముగ్గురో ఒకరో ఎవరో నష్టపోతారు. కానీ ఈ ఆర్థిక నేరాల వల్ల కొన్ని వందల వేల మంది నష్టపోతారు. ఇప్పుడు ఒక చిట్ ఫండ్ ఉందనుకోండి, సడన్గా రాత్రికి రాత్రి బోర్డు తిప్పేసి వాళ్ళు గాయబైపోతే ఎన్ని కుటుంబాలు చితికిపోతాయండి. ఇట్లాంటి ఆర్థిక నేరాలను ముందే పసిగట్టి వాటిని నియంత్రించడానికి శాస్త్ర సాంకేతిక వాడుకోవడం అనేది ఒక మంచి పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ప్రధానంగా గమనించినట్లయితే మరోసారి కరోనా విషయానికి వచ్చినట్లయితే సరిపడా టీకాలు రాష్ట్రాలకు అందిస్తాం, ఇప్పటికే 10 కోట్ల టీకాలని దేశ ప్రజలకు అందించాం, ఇంకా ఎన్ని టీకాలు అవసరమైనా పంపిణీ సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి చెబుతున్నారు. మరోవైపు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పంథాలో కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని కూడా వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో అసలు టీకా పంపిణీ విషయంలో క్షేత్రస్థాయి నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? చూడండి, ఇది అవేర్నెస్ చాలా తీసుకురావాలి. ఇప్పటికీ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ఉన్న వాళ్ళలో 40% మంది వాళ్ళకి టీకా తీసుకోలేరండి. వాళ్ళ గడువు ముగిసిపోయి చాలా కాలమైంది. ఈ టీకా యొక్క ప్రాధాన్యతను వివరించాల్సిన అవసరము, పబ్లిక్ని చైతన్యపరచాల్సిన అవసరం కేవలం ప్రభుత్వం మీదనే లేదు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేయాలి, పత్రికలు కూడా చేయాలి, ప్రసార మాధ్యమాలు కూడా చేయాలి, అందరూ ముందుకు రావాలి. వచ్చి ఆ ఆయిల్స్ వేస్టేజ్ ఇవాళ 16-17% మన రాష్ట్రంలో 6-7% వేస్టేజ్ ఉంది. ఒక బాటిల్ ఇప్పినారంటే 4 ఇవ్వాలి, లేకపోతే అది స్పాయిల్ అయిపోతుంది. నీకు ఒక ఊళ్ళో ఇద్దరే నమోదు చేసుకున్నారంటే ఆ ఇద్దరి కోసం ఇప్పితే ఇంకో ఇద్దరిది వేస్ట్ అవుతుంది. ఆ వేస్టేజ్ని 1% రెడ్యూస్ చేయండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది. ఈ ప్రకటనలు ముఖ్యం కాదు, ఇది రాజకీయంగా స్కోరింగ్ సెటిలింగ్ కౌంటర్ అనే రకంగా విపక్షాలు ఒక రకంగా పాలకపక్షం ఒక రకంగా ఆరోపణలు చేయడం ప్రకటనలు చేయడం కాదండి. ఇవాళ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత టార్గెట్ పెట్టుకున్నాము, ఆ టార్గెట్ 30 కోట్లు ఈపాటికి జరిగిపోవాలండి మన దేశంలో. కానీ 10 కోట్ల వాయిల్స్ కూడా ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను 14 తారీఖు నిన్ననే నేను 2వ డోస్ తీసుకోవాలి. 17 మార్చి నాడు 1వ డోస్ తీసుకున్నాను. వాళ్ళు నిర్దేశించిన 28 రోజుల గడువు ప్రకారం నిన్న తీసుకోవాలి, లేదన్నారు. ఇవాళ వెళ్తున్నాను నేను, తీసుకుంటే ఉంటే అదృష్టం ఉంటే తీసుకుంటాను. ఈ పరిస్థితి ఉండకూడదు. ఇంత పెద్ద వ్యవస్థ, ప్రపంచానికి మొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వగలిగిన ఫార్మా హబ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకునే భారతదేశంలో ఇప్పటికే అందుబాటులో ఉండాల్సిన కాదండి. ఇవాళ 8 కోట్ల వాయిల్స్ మనం విదేశాలకు పంపిణీ చేసినాం ఇవాళకి. మరి మన దగ్గర టార్గెట్ అచీవ్ అవ్వాలంటే ప్లాన్ ఉండాలి, దానికి ఒక ప్లాన్ ఉండాలి. వీళ్ళేం శత్రువులు గారు, భారత్ పాకిస్తాన్ లా కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని ఏం చేయాలి, ఎట్లా పంపిణీ చేయాలి, దీనికి ఒక శాస్త్ర ప్రణాళిక ఎట్లా ఉండాలి, అది మాట్లాడుకొని వేగంగా చేయాలి. కానీ రోజు పత్రికల్లో ఏమో అంటారు చూడు, ములుకోలతో నువ్వు ఒకటి అంటే తలుపు చెక్కతో నేనొకటి అంట, నో దట్ వోంట్ గివ్ రిజల్ట్. అయితే కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి, గ్రామీణ స్వావలంబనకు, ముఖ్యంగా గ్రామాల స్వయం వికాసానికి పట్టం కడుతోంది. ఆ దిశలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ పంచాయతీలో 1 అనేటువంటి స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఐటీ అమలులో తెలంగాణకు అవార్డులు దక్క ఇటీవల పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 12 పురస్కారాలు లభించాయి. మరి గ్రామీణాభివృద్ధి, గ్రామీణ స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి అడుగులు వేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలి? ఇది పబ్లిక్ నీడ్స్ని అసెస్ చేయాలండి. ప్రజల అవసరాలను లెక్క కట్టాలి, లెక్క కట్టి వాటన్నిటిని అటెండ్ కావాలి. ఈ అటెండ్ అయ్యే క్రమంలో ఇన్ఫర్మేషన్ అనేది, సమాచారం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సమాచారాన్ని ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేయడానికి ఈ సిస్టమ్ అనేది వస్తుంది. ఇప్పుడు సేవలు రాలేదా, మనం ఒక 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితికి ఇవాళ ఉన్న పరిస్థితికి మనం ఏ సర్టిఫికెట్ తీసుకోవాలన్నా కూడా ఈ సేవా కేంద్రానికి వెళ్ళి తీసుకోగలుగుతున్నాం. అది టెక్నాలజీ అడ్వాంటేజ్. గ్రామీణ ప్రాంతంలో కూడా అట్లాంటి ఈ పంచాయతీలు ఏర్పడడం మంచిదే, సంతోషమే. కానీ నేను ఒక మాట గుర్తు చేస్తా మీకు, ఒక 20 సంవత్సరాల కింద నర్రా రాఘవరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. ఏమనంటే, మేము అప్పటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చెప్పినాడు, మేము హాస్టల్స్లలో సబ్బులు సెంటికేటెడ్ సబ్బులు ఇస్తున్నామని, అంటే సువాసన సబ్బు పెట్టుకుంటే వాసన గుమ్మగుమ్మలు వస్తుంది, ఇట్లాంటివి ఇస్తున్నాం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే, రాఘవరెడ్డి గారు లేచి ఏమన్నారంటే, అరే చార్లో పప్పు గింజలు కనపడట్లేదు, పిల్లలు తినే చార్లో పప్పు గింజలు కనపడట్లేదు, మీరేమో సబ్బులకు సువాసనలు అద్దుతామన్నారు, చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు, ఉంచుకున్న దానికి ఉల్లి చీర తెస్తానన్నట్ట అని శాసనసభ వేదిక నుంచి రాఘవరెడ్డి గారు సామెత చెప్పినారు.
నేను అదే అంటాను, ఇవాళ గ్రామాలని గ్రామాల అవసరాలని అంచనా వేయండి, ఏది ప్రాథమిక అంశము అటెండ్ కండి, సైమల్టేనియస్లీ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేయండి, ఈ గ్రామ పంచాయతీలు చేయండి, వి వెల్కమ్ ఇట్. అయితే ప్రధానంగా చూసినట్లయితే అకాల వర్షాల వల్ల తెలంగాణలో తీవ్రమైన పంట నష్టం జరిగింది, దీనికి సంబంధించి ప్రభుత్వం రైతులు ఎట్లా ఆదుకోవాలి? అది ఎక్కడికక్కడ అసెస్మెంట్ జరగాలండి. పంటల బీమా పథకం కూడా ఒక రైతు యూనిట్గా ఉండాలి. ఎకరాలు ఎకరాలు కాకుండా గ్రామం ఒక యూనిట్గా తీసుకోవడం, మండలం ఒక యూనిట్గా తీసుకోవడం, జిల్లా ఒక యూనిట్గా తీసుకోవడం అట్లా కాదు. ఎక్కడికక్కడ తీసుకొని బీమా కూడా సమగ్రంగా పెట్టి, ఎందుకంటే ఇది ప్రకృతి పరమైన పరిణామం తప్ప అది ఎవరి చేతిలో ఏముండదు. అప్పుడు పంటల్ని అసెస్ చేయడం, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక పరిస్థితి ఉంది, దీనివల్ల కూడా ఈ పంట కాలాలు కూడా మారుతున్నాయి, ఈ సీజన్లు కూడా మారుతున్నాయి, ఎప్పుడు ఏ సీజన్ వస్తుంది చూసుకొని వాటికి తగ్గ పంటల్ని. ప్రతి సంవత్సరం దాదాపుగా వేసవి మొదట్లో కానివ్వండి, వేసవి మధ్యలో కానివ్వండి, ఇట్లాంటి అకాల వర్షాలు వస్తూనే ఉన్నాయి, మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేదంటారా? తప్పకుండా ఉంటుందండి, ప్రణాళికలు ఉంటుంది, వాళ్ళ పంట నిడివిని కూడా మార్చుకోవాలి. ఈ మధ్య ప్రభుత్వం కూడా ప్రొపగేట్ చేసింది ఏంటని, పంట మార్పిడులు జరగాలి, ఒకే రకమైన పంట అందరు వేయడం సరైనది కాదు అని, ఒక ప్రణాళికాబద్ధమైన పంట వేయడం అని, పంటల కాలాన్ని కూడా చూడాలి. ఇప్పుడు సీజన్ కూడా ఎక్దం మారిపోతుందండి, జూన్లో జూలైలో వర్షాలు రావట్లేదు, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో వస్తున్నాయి. ఈ క్లైమేట్ చేంజ్కి అనుకూలంగా కూడా పంటల్ని మార్చుకోవాల్సిన అవసరం, రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం, రైతుల బీమాను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇట్లాంటి మీరు అన్నట్టు చెడగొట్టు వానలు అంటారు వీటిని, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ వడగల్ల వానలతో పంటలు నష్టమైనప్పుడు బీమాని పర్ఫెక్ట్గా అమలు చేసినట్టయితే ఏ రైతు కూడా నష్టపోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఎట్లా ఒక ప్రీమియం కడతారు, వాళ్ళ తరఫున కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా కడతాయి, వాళ్ళు ఆ మేరకు నష్టం జరిగిన మేరకు ఎంతో కొంత లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది, చేయాలి కూడా. దిలీప్ రెడ్డి గారితో ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.